అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నది ఒకటి, కానీ నేను చెప్పే విషయాలు మాత్రం ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ విషయాలు. ఈ విషయాలు చూస్తూ నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను కూడా అది కూడా గమనించండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇల్లు దేవాలయంగా మారాలి, మన ఇంట్లో సుగంధ ద్రవ్యాలు సువాసన రావాలి అంటే ఆడవారు కానీ మగవారు కానీ చేయకూడని కొన్ని తప్పులైతే ఉన్నాయండి. ఆ విషయాలే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంట్లో ఆడవాళ్ళకి దేనికైనా సరే ఎక్కడ లేని భయం అనేది ఉంటుంది. అయితే అందరూ అలా ఉంటారా అంటే మనం చెప్పలేం. అయితే ఇంట్లో ఏ సమస్య వచ్చినా మానసికంగా కృంగిపోవడంలో ఫస్ట్ ఆడవాళ్లే ఉంటారు. కానీ మన ఇంట్లో స్వామికి అలంకరణకు ఉపయోగించే సువాసన భర్త పుష్పాలు సువాసన రావడం లేదన్నా, అలాగే స్వామికి చేసే సాంబ్రాణి సువాసన వెతజల్లడం లేదన్నా, అలాగే మన ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దినా లక్ష్మీ కటాక్షడం కలగడం లేదన్నా, ఇలాంటివి జరుగుతూ ఉంటే తప్పకుండా ఆడవారు చాలా భయపడుతూ ఉంటారు. అయితే అలా భయపడడం కూడా సహజమే. అలా మన ఇల్లు మంగళకరంగా లేదన్నా, మంచి సువాసనలు వెదజల్లడం లేదన్నా, మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా మన ఇంట్లో చెడు శక్తుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందేమో అన్న సందేహం మనకి వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మంచి సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అన్నదే ఐదీకం. అలా అయితే ఇంట్లో శూన్యంగా అనిపిస్తూ ఉంది అంటే ఎవరు భయపడకుండా ఉంటారు? అలాగే మన ఇల్లు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. అదేంటో కూడా తెలుసుకుందామా? ఒక ఇంటిని దేవాలయంగా మార్చే శక్తి ఒక్క ఆ ఇంట్లో ఉండే స్త్రీ మూర్తికి మాత్రమే సాధ్యమండి. ఆ దేవతను అమ్మవారిని మనం దేవాలయంతో పూజిస్తూ ఉంటాం. అలాగే ఇల్లు దేవాలయంగా మారాలి అంటే ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉండే స్త్రీ అమ్మవారిలాగా మనకి కనపడాలి. అర్థమైందనుకుంటాను. ఎప్పుడు చూసినా నూనె జిడ్డు కారుతున్న ముఖంతో నుదుటను కుంకుమ కూడా పెట్టుకోకుండా అనవసరమైన మాటలు, పక్కింటి వారి ఎదురింటి వారి విశేషాలు అనేవి తగ్గించుకుంటే చాలండి, ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండి ఉంటుంది. కొంతమంది స్త్రీలు వారి కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఎప్పుడు చూసినా తిట్టడం, శాపాలు పెట్టడం చేస్తూ ఉంటారు. అదేంటంటే మీరందరూ తప్పక అనుభవిస్తారు, ఇప్పుడు మీకు ఆ కష్టం తెలియదు కానీ మీరు మీరు చేసిన పాపానికి తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. ఇలా ఏదో ఒక విధంగా శాపం పెట్టడం తిట్టడం చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో వారు కానీ బంధువులు కానీ తప్పు చేసినా సరే ఇంట్లో ఉండే మహిళలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అలా మాట్లాడకూడదు. అలా చేస్తే అక్కడ లక్ష్మీ కటాక్షం ఉండదు అనేది నిజం. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత సంతోషం నిండి ఉంటుందో ఆ ఇంట్లో సహజంగానే సువాసన వెదజల్లుతుంది అని మర్చిపోకూడదు. ఒకవేళ మీకు ఎవరైనా నష్టం కానీ బాధ కానీ కలిగిస్తే తిట్టకుండా కొంచెం నిదానంగా వారికి అర్థమయ్యేలా చెప్పి వారి తప్పును సరిదిద్దుకునేలా చేయడం ఆడవాళ్ళ యొక్క కర్తవ్యం. అందుకని మీ యొక్క అలవాట్లను మార్చుకొని మీ దగ్గరలోని గుడిలో తీర్థాన్ని కానీ అభిషేకం చేసిన జలాన్ని నీటిని కానీ తీసుకొని వచ్చి ఇల్లంతా తరచూ చల్లుతూ ఉండండి. మీకు తెలుసో తెలియకో ఏ చెప్పినా చేసిన తప్పులకి భగవంతుడి ముందు మనసారా క్షమాపణ చెప్పుకోండి చాలు, మీ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. మీ ఇంట్లో వేసే సాంబ్రాణి పక్కింటి కాదు వీధి చివరి వరకు కూడా వస్తుంది. దీంతోపాటు ఇంటిని వంటగదిని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా పెట్టుకోవడం మర్చిపోకూడదు. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది స్త్రీలకే కాదండి, మగవాళ్ళకు కూడా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బు ధనం ఎక్కువ ఉండడం కాదు, ఒకవేళ డబ్బు ఎక్కువగా ఉన్నా కూడా అది అనుభవించడానికి మనకి ప్రాప్తం కూడా ఉండాలి కదా. ఆ క్రమంలో మగవాళ్ళు చేసే ఒకే ఒక తప్పు వల్ల వారి దగ్గర నుండి లక్ష్మీ కటాక్షం దూరం అయిపోతుంది. ఇది చాలామందికి తెలియని విషయం. ఆ తప్పు ఏంటి, ఆ తప్పు ఎందుకు చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా.
మన అరచేతిలో మహాలక్ష్మి కొలువై ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసింది. అందుకే మనం నిద్ర లేవగానే మన అరచేతిని చూసుకోమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే అలా మనం ఉదయం లేవగానే అరచేతిని చూడడం వల్ల ఆ రోజంతా కొత్త ఉత్సాహంతో అదృష్టాన్ని పెంచుతుందని మన పెద్దలు చెప్తారు. అలాగే మగవారు కూడా ఉదయాన్నే అరచేతిని చూసుకోవడం వల్ల ఆ రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ సక్రమంగా జరగడమే కాకుండా ఆదాయం కూడా వారికి పెరుగుతుంది. అటువంటి మహాలక్ష్మి కొలువై ఉండే అరచేతితో మీరు మీ భార్యను కొట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? మహాలక్ష్మి మీ నుండి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం అనుభవపూర్వకంగాను లేదు అంటే ఎవరైనా చెప్తేనే మనకి అర్థమవుతూ ఉంటుంది, కానీ అది మనం గ్రహించి మనం పాటిస్తేనే మంచిదండి. భార్యని మాత్రమే కాదు ఎవరిని కూడా కొట్టకూడదు. అయితే ఒక మగవారు ఎవరిని ఎక్కువగా కొట్టగలరు? వాళ్ళకి హక్కు, వాళ్ళకు ఒక ఇది ఉంది, పూర్తి హక్కు వాళ్ళు తల్లిదండ్రులు రాసి ఇచ్చేశారు అని అనుకుంటారు ఎవరిని? కేవలం భార్యను మాత్రమే వాళ్ళు కొట్టగలరు. భార్యను కొట్టే భర్త ఉన్న ప్రదేశంలో లక్ష్మీ కటాక్షం ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు. ఎంత కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా దాన్ని అణిచివేసి మంచి మాటలతో నిదానంగా వివరించడమే మంచి మనిషికి ఉన్న ఒక లక్షణం. అంతేగాని భార్యను తరచు కొట్టడం, వేధించడం, మీ ఆ పుట్టింటి వారి దగ్గర నుంచి ఇవి తీసుకురాలేదు, అవి తీసుకురాలేదు, కట్నం తేలేదు, మీ పుట్టింటి వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఆ డబ్బులు ఇవ్వలేదు, బట్టలు పెట్టలేదు, పండుగకి వెళ్ళలేదు, పిలిచి ఇలా మాట్లాడారు, ఇలా అంటే చిన్న చిన్న విషయాలని తో వేధించడం వంటి పనులకు పాల్పడే పురుషుల స్థానంలో మహాలక్ష్మీదేవి కటాక్షం ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు. అలాగే వాళ్ళు ఎంత డబ్బు అయితే సంపాదించనియండి, కానీ ఆ డబ్బు వచ్చినా కూడా అది నిలబడదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మగవారు తెలుసుకోవాల్సింది జన్మనిచ్చిన తల్లిదండ్రిని, అలాగే తనని నమ్మి వచ్చిన భార్యను, తను జన్మనిచ్చిన పిల్లలను గౌరవంగా చూసుకునే ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉండాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుందట. అలా ఉండేవారింట ఎన్ని పరీక్షలు ఎదురైనా చివరికి వాళ్ళు విజయం సాధిస్తారు అనేది ఒక నిగూఢ సత్యం. అవరోధాలను అధిగమించి విజయం సాధించాలంటే ముందుగా ఇంట్లో పెద్దలను, మిమ్మల్ని నమ్మి వచ్చిన భార్యను గౌరవంగా చూసుకోండి. మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళు కూడా తమ పిల్లలు చెంప మీద కొట్టడం మహాపాపం. అరచేతిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అరచేతితో కొట్టడం వల్ల దరిద్రం వస్తుంది. నీలోని మహాలక్ష్మి దూరమై జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి పిల్లలతో ప్రేమగా మాట్లాడి సరిదిద్దుకోవడం మంచిది. కొంతమంది తల్లులు తమ కోపాన్ని తమ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. మీరు మీ ఒత్తిడిని మీ పిల్లలపై పెడితే మీ సంపద తగ్గిపోతుంది, ఇంట్లో లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఆ తర్వాత మీరు ఏది చేసినా అది విఫలమే అవుతుంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కుటుంబాన్ని అహింసా పదంలో తీసుకువెళ్తేనే లక్ష్మీ సంపద వృద్ధి చెందుతుంది అనేది గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం. ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించకుండా వదిలేస్తూ ఉంటామండి, కానీ అవే మనకి పెద్ద పెద్ద ఉపద్రవాలని తీసుకొస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి. భార్యని కొడితే ఏమవుతుందిలే అనుకునే భర్తలు తప్పకుండా ఈ చిన్న విషయాలని పాటించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో మంచి మార్పును చూస్తారు. అలాగే ఆడవాళ్ళు కూడా సరిదిద్దుకోవాల్సిన ఈ విషయాల్ని తప్పకుండా సరిదిద్దుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ విషయాలు మీతో షేర్ చేస్తాను. నచ్చితే కనుక ఒక లైక్.